రాజు విందు చేసినట్టు చేసిండంటే వీడు. యాక్చువల్లీ వీని స్థితి ఏంది ఒకసారి చదువుకుందామా, ఎస్తేర్ గ్రంథంలోకి వెళ్ళి 2:18, 18:7. రాజు స్థితికి తగినట్టుగా, నా మాటలు వినండి, ఇక్కడే చాలా మంది అప్పుల పాలైపోవడానికి, చాలా మంది దరిద్రులు అవడానికి ఇదే కారణం. మన స్థితి మొదట గమనించు, నీ లెవెల్, నీ దోస్తాని, నీ రిలేషన్స్, నీ కమ్యూనిటీ ఎంత, ఏ లెవెల్ ఉందో అది చెయ్యి. సీఎం లాగా కేసీఆర్ ఇంట్లో చేసినట్టు చేసినావు అనుకో, ఏమైతుంది, ఉన్నాయన్ని ఉడుచుకుపోతాయి. అంత డెకరేషన్ అవసరం లేదు, అంత ఏమంటారు ఊపులాట అవసరం లేదు. మన స్థితి ఏది, మన స్థితి ఏది, మన పరిస్థితి ఏది, అంతలు చేసుకోవాలా. అంతేగాని రాజులతో సమానంగా నువ్వు ఉండొచ్చు, ఎంతో కొంత ఆస్తిపరుడు నువ్వు ఉండొచ్చు, ఎంతో కొంత ఘనవంతుడు, భాగ్యవంతుడు, ఇంగ్లీష్ బైబిల్ గ్రేట్ పర్సన్ ఉండొచ్చు. ఆయనతో పోటీ పడడం ఎందుకు? ఆయన చేసిన రాజు స్థితిలాగా నీ ఇంట్లో విందెందుకు, వినోదాలు ఎందుకు? నువ్వెంతో అంత, నీ లెవెల్ ఏది అని అంటాడు. నా స్థితి, పూర్వస్థితి, ప్రస్తుతం ఉన్న స్థితి, ఆ లెవెల్నెస్ అనేది మనం గుర్తుంచుకుంటే మనం ఎప్పుడు ఇలాంటి దరిద్రమైన పనులు చేయం. వింటున్నాండి, తాహతకు చెప్పాలి, తాతకు మించి, శక్తికి మించి కొని చేసుకునడం వల్లనే దరిద్రమైన బతుకులు ఏర్పడతాయి. మన స్థితి ఏ లెవెల్ ఉంది? 10 మందికి భోజనం పెట్టగలుగుతామో 10 మందినే విలువ, 100 మందికి పెట్టగలుగుతావు 100 మందినే విలువ. వింటున్నాండి, 1000 మందికి పెట్టగలుగుతారా 1000 మందిని విలువ? స్టేజ్ లేకున్నా కింద, ఐ మీన్ స్టేజ్ మీద లేకున్నా, డెకరేషన్ లేకున్నా, కార్పెట్ లేకుండా చేసుకుందాం, ఎవడు కొట్టేది ఉంది, ఎవడు పోయేది. మనము గుర్తుంచుకోండి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము, బంగ్లాలో కానీ లేకపోతే ఏమన్నా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఆడ ఇడ కష్టపడుతూ 9,000, 7,000, 10,000, 12,000, 15,000 ఇంచుమించు ఒక 20,000 శాలరీ మనది. 2 లక్షలు 20 లక్షలు చేసేంత బరువు ఎందుకు వేసుకుంటున్నారు? మన మన ఇన్కమ్ ఎంతనో అంతలోపే, మన స్థితి ఏ లోపు అంతలోపే అన్ని చేసుకో. శుభ్రంగా నీకు ఏ అప్పు లేకుండా అన్ని నెమ్మదిగా సమాధానంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం.